హాయ్ అండి వెల్కమ్ టు మిస్టర్ మాధో ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నానండి ఈరోజు చాలా మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్ అండి ఏంటంటే జ్యూసెస్ అనమాట లైక్ మనకి వెజిటబుల్ జ్యూసెస్ తాగితే వెయిట్ లాస్ అవుతామని చెప్తూ ఉంటారు కదా లైక్ పొట్లకాయ జ్యూస్ కానీ లేదంటే ఆనపకాయ జ్యూస్ కానీ లేదంటే గుమ్మడికాయ జ్యూస్ కానీ ఏ జ్యూస్ అయినా సరే మీరు తాగినట్లయితే మీరు వెయిట్ లాస్ అవుతారని చెప్తూ ఉంటారు కదా అందులో ఎంత నిజం ఉంది సైన్స్ దాని గురించి ఏం చెప్తుంది అనేది మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం అండి మీరు కనుక నా ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే నా పేరు మాధవ అండి ఫంక్షనల్ అండ్ ఇంటిగ్రేటివ్ న్యూట్రిషన్ కోచ్ ఫ్రమ్ కెనడా సో ఈ ఛానల్లో ఏంటంటే నేను ఫిట్నెస్ అండ్ హెల్త్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ని షేర్ చేసుకుంటూ ఉంటాను అనమాట సో లెట్స్ గో టు ద వీడియో నిజంగా గుమ్మడికాయ జ్యూస్ కానీ పొట్లకాయ జ్యూస్ కానీ ఆనబకాయలు జ్యూస్లు కానీ తాగితే వెయిట్ అవుతారా సో అసలు దీని వెనకాల ఉన్న సైన్స్ ఏంటో తెలుసుకుందాం అండి నార్మల్గా ఏంటంటే ఈ గుమ్మడికాయ కానీ వీటిల్లోనే ఏంటంటే ఏ విజిటబుల్స్ అయినా సరే మనకి ఏంటంటే యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి అలాగే ఇంకోటి ఏంటంటే ఫాలిఫినాల్స్ అనమాట సో ఇవేంటంటే మనకి ఇన్సులిన్ రెగ్యులేట్ చేయడానికి బాగా పనికొస్తాయి అనమాట ఫర్ ఎగ్జాంపుల్కి ఏంటంటే మనం ఇలాంటి వెజిటబుల్స్ని లైక్ గుమ్మడికాయ కానీ ఆనపకాయ కానీ పొట్లకాయ కానీ ఇలాంటివి ఏంటంటే వీటిల్లోని ఫాలిఫినాల్స్ అనేవి ఎక్కువ ఉంటాయి అనమాట అలాగే యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఎక్కువ ఉంటాయన్నమాట సో ఇవి ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే మనం వీటిని ఫుడ్లో ఇంక్లూడ్ చేసుకుంటే ఏం జరుగుతుందంటే మనకి ఈ ఇన్సులిన్ సెన్సిటివిటీ అనేది పెరుగుతుంది అలాగే ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గుతుందన్నమాట ఎందుకంటే మనకి కార్బోహైడ్రేట్స్ని అది స్లోగా రిలీజ్ అయ్యేలా చేస్తుంది మనం ఫుడ్తో తీసుకుంటున్నప్పుడు సో అలా తగ్గడం వల్ల ఏంటంటే మనకి ఇన్సులిన్ రిలీజ్ అనేది తక్కువ ఉండడం వల్ల మనకి ఇన్సులిన్ సెన్సివిటీ బాగోవడం వల్ల మనకి ఏంటంటే వెయిట్ అనేది గెయిన్ అవ్వకుండా ఉంటారు అలాగే వెయిట్ లాస్ అనేది జరుగుతుందన్నమాట నార్మల్గా ఓన్లీ రైస్ ఎక్కువ తింటున్నారు అనుకోండి అలాంటప్పుడు మనం ఈ వెజిటబుల్స్ని కూడా ఎక్కువ ఇంక్లూడ్ చేసుకున్నాం అనుకోండి లైక్ తక్కువ రైస్ కొంచెం కోర్ ఎక్కువగా తిన్నారు అనుకోండి అలాంటప్పుడు ఏంటవుతుందంటే వెయిట్ లాస్ అనేది జరుగుతుంది అనమాట కానీ అలా కాకుండా ఓన్లీ ఈ పొట్లకాయ జ్యూసు గుమ్మడికాయ జ్యూస్ ఆనకాయ జ్యూస్ తాగడం మొదలు అనుకోండి అందులో ఫాలిఫినాల్స్ అలాగే యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉంటాయి సో రీసెర్చ్లో తేలింది ఏంటంటే ఆ రీసెర్చ్ లింక్ నేను నేను కింద పెడతానండి మీరు కావాలంటే వెళ్ళి చెక్ చేయొచ్చు ఆ రీసెర్చ్లో ఏం తేలిందంటే వాళ్ళు ర్యాట్స్ మీద ప్రయోగం చేశారనమాట ఆ ప్రయోగంలో ఎవరికైతే ఈ ఫాలిఫినల్స్ అనేవి ఇచ్చారో ఆ ర్యాట్ గ్రూప్కి ఇచ్చినప్పుడు ఏమైందంటే అవి వెయిట్ లాస్ అవ్వడం స్టార్ట్ అయింది అనమాట లైక్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ బాగుంది లైక్ తగ్గింది అలాగే ఇన్సులిన్ సెన్సిటివిటీ పెరిగింది అంతా బాగుంది కానీ ఎప్పుడైతే ఈ ఫాలిఫినల్స్ అనేవి ఎక్కువగా ఇవ్వడం స్టార్ట్ అయిందో అప్పుడు మళ్ళీ ఆ చైన్ అనేది బ్రేక్ అనమాట అంటే మనం ఫుడ్లో ఇంక్లూడ్ చేసుకొని కుక్ చేసుకొని ఇలాంటివి లైక్ పొట్లకాయ కానీ గుమ్మడికాయ కానీ ఆనబకాయ కానీ ఇంక్లూడ్ చేసుకొని రైస్తో పాటు లేదంటే మీరు ఎలా తింటారో దాంతోపాటు తిన్నారనుకోండి అది వేరే అనమాట అంటే అప్పుడు కరెక్ట్గా పనిచేస్తుంది అలా కాకుండా ఏంటంటే జస్ట్ షార్ట్ కట్ వెతుక్కొని నేను త్వరగా వేడి తగ్గిపోవాలని చెప్పేసి ఈ పొట్లకాయ జ్యూసులు గుమ్మడికాయ జ్యూసులు కుక్ చేయకుండా తాగారు అనుకోండి అవి ఏంటంటే ఒక రెండు మూడు రోజులు పనిచేస్తాయి లేదంటే ఫ్యూ మంత్స్ పని అనమాట ఆ తర్వాత నుంచి ఏంటంటే అవి కూడా పని మానేస్తాయి అనమాట సో ఈ రీసెర్చ్లో సేమ్ అదే అనమాట ఏంటంటే కొన్ని రోజుల వరకు బాగానే ఉంది ఆ తర్వాత నుంచి ఇట్స్ స్టాప్ వర్కింగ్ అంటే మనకి ఇన్సులిన్ సెన్సివిటీ అనేది మళ్ళీ నార్మల్గా అయిపోయి ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెరగడం స్టార్ట్ అయ్యిందన్నమాట ఈవెన్ ఆ గుమ్మడికాయ కానీ పొట్లకాయ జ్యూస్ కానీ ఇస్తున్నా సరే ఆ ఫాలిఫినల్స్ అనేవి సరిగా పనిచేయడం మానేస్తుంది అనమాట సో అందుకని ఏంటంటే షార్ట్ కట్లు వెతుక్కోవద్దండి నార్మల్గా మనం వెయిట్ లాస్ అవ్వాలనుకుంటే జస్ట్ జనరల్ సైన్స్ అండి మనం కార్బోహైడ్రేట్స్ కరెక్ట్గా తినాలి ప్రోటీన్ కరెక్ట్గా తినాలి కాకపోతే మన ఇండియన్ డైట్లో ఏంటంటే మనం ఎక్కువగా కార్బోహైడ్రేట్స్ తింటాం ప్రోటీన్ చాలా తక్కువ తింటాం ప్రోటీన్ తినాలంటే భయం అనమాట ఎందుకంటే కార్ ప్రోటీన్ తిన్నామంటే కిడ్నీస్ పాడైపోతాయి లేదంటే కిడ్నీస్ డ్యామేజ్ అయిపోతాయి ప్రోటీన్ అనేది చెడ్డది అన్నట్టుగా చూస్తారన్నమాట ఎక్కువ ప్రోటీన్ తినకూడదు అనుకుంటారు మీరు ఎంత ట్రై చేసినా సరే ఇండియన్ డైట్లో ఎక్సెస్ ఎక్సెస్గా తినడం అనేది అసాధ్యం అనమాట సో ప్రోటీన్ తినడానికి భయపడద్దు నేను ప్రోటీన్ ఎంత తింటే అంటే ఏ ఫుడ్లోంచి ఎంత ప్రోటీన్ వస్తుందని చెప్పేసి ఒక మంచి చార్ట్ తయారు చేసి పెట్టానండి అది మీరు కనుక మిస్టర్ మాధవ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే అందులో ఉంటుంది అలాగే మంచి మంచి క్యాలిక్యులేటర్స్ కూడా తీసుకొచ్చానండి వెబ్సైట్లో పెట్టాను మీరు అందులోకి వెళ్ళి చూసినట్లయితే మీ యొక్క వెయిట్కి మీ యొక్క లైఫ్ స్టైల్కి ఎంత ప్రోటీన్ తినాలని ఉంటుంది డెఫినెట్లీ మీరు అందరూ మనమందరం కూడా హండ్రెడ్ ప్రోటీనే తింటూ ఉన్నాం నేను లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి కరెక్ట్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ తినడం స్టార్ట్ చేశానండి అప్పటి నుంచి నాకు వెయిట్ అనేది సేమ్ ఉంది అసలు పెరగడం లేదు తగ్గడం లేదు అనమాట కరెక్ట్గా ఉంటుంది నేను వర్కౌట్స్ చేస్తున్నందుకు కూడా సో ఇలా క్రాష్ డైట్లు చేసి జ్యూసులు తాగి వెయిట్ తగ్గాలని అనుకోవద్దండి మెటబాలిక్ రేట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మనం ఏజ్ పెరుగుతున్న కొద్ది ఆ మెటబాలిక్ రేట్ని పెంచుకోవడానికి ట్రై చేయండి అది పెరగాలంటే మీరు కరెక్ట్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ తీసుకోవాలి కరెక్ట్ అమౌంట్ ఆఫ్ న్యూట్రియన్స్ కరెక్ట్గా బాడీకి అందాలన్నమాట ఎప్పుడైతే ఇలాంటి జ్యూసులు తాగి వెయిట్ తగ్గాలనుకుంటారో వెయిట్ అయితే తగ్గుతారు కొన్ని రోజులు ఆ తర్వాత నుంచి మళ్ళీ వెయిట్ పెరగడం స్టార్ట్ అవుతుంది ఒకవేళ వెయిట్ పెరిగిన తర్వాత కూడా మళ్ళీ తగ్గాలనుకున్నా చాలా డిఫికల్ట్ అవుతుంది ఎందుకంటే మీ మెటబాలిక్ రేట్ అనేది తగ్గిపోతుంది కాబట్టి మీరు ఎప్పుడైనా కొంచెం కార్బ్స్ తిన్నా సరే అది బాడీ తీసుకోదనమాట అంటే మీ యొక్క కార్బ్స్ సరిగా యూటిలైజ్ అవ్వక ఏం జరుగుతుందంటే వెయిట్ గెయిన్ అనేది జరుగుతుంది అనమాట అలా కాకుండా మీరు మెటబాలిక్ రేట్ ఇంక్రీజ్ చేసుకోవడానికి ట్రై చేయండి ఎప్పుడు కూడా సో అందుకని డైట్తో పాటు వర్కౌట్స్ ఇంక్లూడ్ చేసుకోండి స్ట్రెంత్ ట్రైనింగ్ చేయండి మజిల్ పెంచుకోండి మీకు ఎప్పుడైతే మజిల్ కరెక్ట్గా ఉంటుందో మీకు ఏంటంటే మీ బోన్ వెయిట్ కరెక్ట్ ఉంటుంది మీ బాడీ వెయిట్ కరెక్ట్గా ఉంటుంది అనమాట ఎప్పుడైనా సరే బాడీ కంపోజిషన్ చూసుకోవడానికి ట్రై చేయండి కానీ వెయిట్ ఓన్లీ తగ్గాలని చెప్పేసి ఇలా క్రాష్ అయిట్లా ఇవి చేయొద్దు అనమాట సో నేను ఆల్రెడీ థర్టీ డేస్ వెయిట్ లాస్ అని చెప్పేసి ఒక వీడియో కూడా చేశానండి అందులో మీకు ఒక చార్ట్ కూడా ఇచ్చాను ఆ చార్ట్ ఫాలో అవుతూ మీరు ప్రోటీన్ టార్గెట్ చేసుకున్నట్లయితే మీరు గ్యారెంటీగా వెయిట్ లాస్ అవుతారండి ఆ వీడియో లింక్ ఇక్కడ పెడుతున్నాను మీరు కూడా వెళ్ళి చూసుకోవచ్చు అనమాట ఆ వీడియోని అలాగే నా వెబ్సైట్లోని మీకు వెయిట్ లాస్ అవ్వాలన్నా వెయిట్ గెయిన్ అవ్వాలన్నా క్యాలిక్యులేటర్స్ ఉన్నాయండి అవి కూడా మీరు యూస్ చేసినట్లయితే మీరు ఎంత కార్చ్ తీసుకోవాలి అంటే ఎంత మ్యాక్రోస్ ఏ పోర్షన్లో తీసుకోవాలన్నది కూడా మీకు తెలుస్తుంది దాన్ని బట్టి కూడా మీరు వెయిట్ లాస్ అవ్వడానికి ట్రై చేయొచ్చు అనమాట సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు ఏంటంటే సస్టైనబులిటీగా ఉండాలి అంటే కరెక్ట్గా తినడం అలవాటు చేసుకోండి సైన్స్ ప్రకారం మనకి కార్బోహైడ్రేట్స్ ప్రోటీన్ అండ్ ఫ్యాట్ ఈ మూడు కూడా అవసరం అండి ఆ మూడింటిని ఎలా తినాలి ఎంత తినాలి అనేది తెలుసుకుంటే చాలా సింపుల్ అండి వెయిట్ లాస్ అవ్వడం లేదంటే లైక్ వెయిట్ మెయింటైన్ చేయడం అనమాట ఎప్పుడైనా సరే మెటబాలిక్ రేట్ పడిపోకుండా చూసుకోవాలన్నమాట మనం వెయిట్ లాస్ అవ్వాలంటే సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి ఇలాంటి మంచి వీడియోస్తో మళ్ళీ కలుద్దాం సబ్స్క్రైబ్ టు మిస్టర్ మాదా ఛానల్